మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ప్రభునందు దేవుని స్నేహితులారి, దినాన నా యొక్క అంశము ట్రయల్స్, అంటే శోధనలు. చూడండి, సాధారణంగా మానవులమైనటువంటి మన అందరి జీవితాలలో కూడా ఏదో ఒక సందర్భంలో మనము శోధనను ఎదుర్కొంటూ ఉంటాము. శ్రమలు అనేవి సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో వారి వారి పరిస్థితులను బట్టి ఏదో ఒక దినాన్ని ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అంశం ఏంటి అని అంటే, నువ్వు వాటికి ఎలా స్పందిస్తూ ఉన్నావు అనేది ముఖ్యమైనటువంటి అంశము. చూడండి, చదువుకున్న లేఖన భాగం ముందు భక్తుడు దైవజనుడైనటువంటి యాకోబు తెలియజేస్తూ అంటాడు కదా, శోధనలు మీకు ఎదురైనప్పుడు వాటిని మహానందముగా ఎంచుకొనుడి అని. నిజమే, దేవుని బిడలమైనటువంటి మనము శోధనలు ప్రవేశించినప్పుడు కూడా వి షుడ్ బి జాయ్ఫుల్. మహానందాన్ని మనము కనబరచాలి. ఎందుకొరకనంటే మన శోధన కంటే కూడా మన దేవుడు గొప్పవాడు అన్న విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఈ శోధన నన్ను ఏం చేయగలదు, ఇది కేవలము నా భక్తి జీవితంలో, నా విశ్వాస యాత్రలో ఒక మెట్టు నేను ఎక్కడానికి, నేను వృద్ధి చెందడానికి ఇది నాకు ఒక సాధనముగా దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి తలంపును మనము కానీ కలిగి ఉన్నవారమైతే ఆ శోధన మనలను ఏమీ కూడా చేయలేదు. నిజమే, దేవుని స్నేహితులారా, సర్వశక్తిమంతుడు దేవుడు, ఈ సృష్టికి ఆది సంభూతుడు, నిర్మాణకుడు అయినటువంటి దేవుడు మనకు తొడై ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉండేటువంటి చిన్ని చిన్ని శ్రమలు శోధనలు మనలను ఏమీ చేయలేవు. అందుకే శ్రమలు సంభవించినప్పుడు కూడా నిజమైన క్రీస్తు విశ్వాసి ఆనందిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే దైవజనుడు భక్తుడైనటువంటి పౌలు కూడా తన యొక్క వ్రాతల్లో తెలియజేస్తూ అంటాడు, క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ. దైవజనుడైనటువంటి పౌలు భక్తుని జీవితంలో ఎన్ని కఠినమైనటువంటి బాధలు శ్రమలు అతడు అనుభవించాడనే చరిత్ర మనమందరము కూడా ఎరిగిన వారమే. అయినప్పటికీ ఈ శ్రమలన్నింటినీ కూడా దైవజనుడైనటువంటి పౌలు తెలియజేస్తూ అంటాడు కదా, చులకని శ్రమ, పైగా క్షణమాత్రము ఉండేటువంటి శ్రమ అని దానిని చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా, ఈ శ్రమలను బట్టి నేను భక్తి జీవితంలో ఎదిగాను, ఈ శ్రమలను బట్టి దేవుని సహవాసంలో నేను వృద్ధి చెందానే తప్ప ఈ శ్రమలు నా భక్తిని కానీ నా విశ్వాసాన్ని కానీ ఏమీ చేయలేకపోయాయి అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని భక్తులు ఇవ్వగలుగుతూ ఉన్నాడు. మరి ప్రియ దేవుని స్నేహితుడా, దేవుని విశ్వాసి, ఇది నాన్న నీ జీవితంలో కలిగేటువంటి శ్రమ ఎందు నీవు ఆనందిస్తూ ఉన్నావా, లేక నీవు ఆ శ్రమకు భయపడి దేవుని మీద విశ్వాసంలో నీవు కృంగిపోతూ ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుని బిడలమైనటువంటి నీవు నేను మనమందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో శ్రమలు శోధనలు మనకు ఎదురైనప్పుడు అవి దేవుని సహవాసములో మనలను బలపరిచే సాధనములకు ఎంచి సంతోషంతో దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును పొందుకొని ఈ లోకముందు వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవన ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.